रायसेना अधिनेता पवन कल्याण मध्याह्न मूड गंटलकु विजयवाड़ा अंतर्जातीय विमानाश्रयानिकि चेरुकोनुन्नारु। अनंतरं आयन चंद्रबाबुनु कलिसे अवकाशं उंदि। इप्पटिके चंद्रबाबु अरेस्ट्नि खंडिंचारु। पवन कल्याण प्राथमिक आधारालु लेकुंडा एला अरेस्ट् चेस्तारनि प्रश्निंचारु। शांति भद्रतलकु विघातं कलिगेला वैसीपी प्रभुत्वं व्यवहरिस्तोंदनि मंडिपड्डारु। गतंलो विशाखलो तन पट्ल इलागे प्रवर्तिंचारंटू पवन कल्याण अन्नारु। ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు। ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే। ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది। పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది। ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు గాని ఆయన అనుచర వర్గం గాని ఆయన క్యాడర్ గాని ముందుకు రావడం ఖచ్చితంగా వస్తారు। అది ప్రజాస్వామ్యంలో అది భాగం। అది వాళ్ళ రోడ్లో నుంచి ఎడల నుంచి బయటికి రాకూడదు అనుకుంటే అట్లా దీని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం। దీంట్లో ఎలాంటి లాండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే దీన్ని జనసేన చూస్తా ఉంది। చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తా ఉంది। ఇక పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు అన్న విషయం అయితే తెలుస్తోంది। దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు। జైరాజ్, చంద్రబాబు నాయుడిని కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు। ఈ నేపథ్యంలో అసలు కలిసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు, ఆస్కారం ఉందా? ధనలక్ష్మి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు। మరొక గంటలోనే చంద్రబాబు నాయుడు విజయవాడకు చేరుకుంటారు। ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్తారు। అయితే విషయమంతా ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపైన ఇప్పటికే స్పందించారు, ఒక ప్రత్యేక లేఖను కూడా విడుదల చేశారు। మొత్తం చంద్రబాబు నాయుడు అరెస్టుని తీవ్రంగా జనసేన ఖండిస్తుంది। ఇది రాజకీయ పూరితమైన రాజకీయ కక్షతో చేసినటువంటి అరెస్టే, రాష్ట్రంలో శాంతి భద్రతలకి వైసీపీనే విఘాతం కలిగిస్తా ఉంది, గతంలో కూడా తన పైన కూడా ఇదే విధంగా వ్యవహరించారు, విశాఖపట్నం సంఘటనలు అని చెప్పేసి గుర్తు చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో భృగ్మయ్యాయని అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి। మొత్తం మీద చూస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన వేగంగా స్పందించింది। హుటాహుటిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల గన్నవరం విమానాశ్రయానికి రాబోతా ఉన్నారు। అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జనసేన తాడేపల్లిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయానికి వెళ్తారు। అక్కడ రాజకీయ భేటీ జరుగుద్ది, జనసేన ముఖ్య నేతలతో ఆయన భేటీ రాబడతా ఉన్నారు। అనంతరం చంద్రబాబు నాయుడు కలుస్తారా లేదా అనేది స్పష్టత ఇంకా రాలేదు। మొత్తం మీద కలిసే అవకాశం ఉంది, అయితే దీనికి పోలీసులు అనుమతించే అవకాశం ఉంటుందా లేదా అనేటటువంటి అంశం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది। మొత్తం మీద చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దీని అన్ని పార్టీలు కూడా దీనిపైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించడం, హుటాహుటిన రాజధాని అమరావతి ప్రాంతానికి రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది। అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం మీద మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయం వరకు కూడా పోలీసు ఇప్పటికే అప్రమత్తమయ్యారు। ఎక్కడ జనసేన అధినేతను ఎవరెవరు కలుస్తారు, జనసేన అధినేత ఎక్కడికి వస్తారు, ఏం చేస్తారు అనేటటువంటి దిశగా ఇప్పటికే ఆ పోలీసు బృందాలన్నీ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి। జనసేన అధినేత గన్నవరం ఎయిర్పోర్ట్లో 3 గంటలకు దిగిన తర్వాత ఆ మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని చేరుకొని అక్కడ రాజకీయ పరమైనటువంటి వ్యూహాన్ని మొత్తం సీనియర్ నాయకులతో భేటీ అవుతారు, అనంతరం అనుసరించాల్సినటువంటి కార్యాచరణ గురించి కూడా చర్చిస్తారు। మొత్తం మీద చూస్తే ఇంకొక గంటన్నర లోపలనే చంద్రబాబు నాయుడు తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి వస్తారు, అంత తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు, అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది। ధనలక్ష్మి, అయితే జయరాజ్, టీడీపీ కీలక నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా విజయవాడ రోడ్లపై ఎక్కడా తిరగనిచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ నేపథ్యంలో। మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలుస్తారు అన్న ఊహ అయితే ఉంది ఈ నేపథ్యంలో, మరి ఆయన్ని కూడా ఏమైనా అడ్డుకునే ప్రయత్నాలు ముందుగానే జరుగుతాయి అని అనుకోవచ్చా మనం? తప్పకుండా మధ్యరాత్రి నుంచి కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ముందు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కీలక నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి సానుభూతి పరులు, మొత్తం మీద సీనియర్ నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటకు ఎక్కడ కూడా రానివ్వనటువంటి పరిస్థితి, మొత్తం మీద నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్నటువంటి జాతీయ రహదారి ప్రాంతాలన్నిటి కూడా పోలీసు బస్తో బందోబస్తు అడుగడుగుని ఏర్పాటు చేశారు, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు, ప్రతి ప్రాంతంలో కూడా తనిఖీలు చేస్తున్నారు, వచ్చే ప్రతి వ్యక్తిని ప్రతి
వాహనాన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అడిగిన తర్వాత మాత్రమే వదులుతున్నారు. అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొత్తం మీద మార్గమధ్యంలో అనుకోని రీతిలో రోడ్డు పక్కకు వచ్చి జనాల సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కలవనిస్తారా లేదా అనేటటువంటి అంశం అయితే ఇంకా కూడా సందిగ్ధంగా ఉంది. దాదాపు కలవనిచ్చే అవకాశం అయితే దాదాపు ఉండదనే చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యా చంద్రబాబు నాయుడిని మొత్తం మీద నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్న మార్గ మధ్యలో అనేక రకాలైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా రోడ్డు మీదకి రావడం సంఘీభావం తెలిసి ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో మొత్తం మీద లోకేష్ కూడా మరొక గంట గంటన్నర వ్యవధిలోనే ఆ తాడేపల్లిలో ఉన్న నివాసానికి చేరుకుంటారు. లోకేష్ ను కూడా చంద్రబాబు నాయుడిని కలవటానికి అనుమతిస్తారా లేదా ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటా అనేది ఇంకొక గంట తర్వాత కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. మొత్తం మీద లోకేష్ ను కూడా విజయవాడ రావడానికి దాదాపు గంట గంటన్నర సేపు ఆయన రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలిపి తన తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు అడ్డు చెబుతున్నారని చెప్పేసి నిగదీసినటువంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ మీటింగ్లు పెట్టకూడదు, ఎక్కడ కూడా కార్యకర్తలు కలవకూడదు అనే అనేక రకాలైన కండిషన్ల నేపథ్యంలోనే లోకేష్ ని వదిలినటువంటి పరిస్థితి. ఆయన రోడ్డు మార్గంలో అమరావతికి రాబోతా ఉన్నారు. తాడేపల్లిలో ఒక గంటలోగా ఆయన తాడేపల్లి ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈలోగా చంద్రబాబు నాయుడు కూడా విజయవాడకు చేరుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడిని సిట్ కార్యాలయంలో లోకేష్ ని కలవనిస్తారా లేకపోతే విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే సమయాన్ని కలుసుకొనిస్తారా అనేటటువంటి స్పష్టత అయితే ఇప్పటివరకు లేదు. మరి కొంతసేపటి తర్వాత దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ జయరాజ్.